मार्कंडेश्वर स्वामी गुड़ की इंका 1.6 किलोमीटर्स चूँ अब्बा आर्ची मन की वेलकम चुप्ता मार्कंडेश्वर स्वामी देवस्था की जस्ट मनम 350 मीटर्स दूर में उमूल स्वामी जर्नी पद्धट नीचे वस्ता एक् टवर कनपड़ते अब आईपोड़ अड्डा आईपोड़ इदे प्रासेस 320 नीन यूट्यूब सर चूड़े वीडियो मार्कंडेश्वर स्वामी गुरी खांडिया उन्ना देवस्था गुरी मन लिते तप मन एलाटने आपको स्वामी देवस्था की पैके इला लेफ्ट साइड तिगे वाल बोर्ड द्वारा मन की सूचित जी इदे बा रूट 1 किलोमीटर अट सूपर का क्लैमेट गोवेद्रुक मन के सायंत्र टाइम ईद टाइम इपड़ू पोदे बैलदेना 40 किलोमीटर बागे 1 अवर ईजी वे घाट सेक्षन इंत लेट राव चूड़ी दारी एला मन की चुटू काफी तोट वेलकम चुप्तना रही स्वामी दर्शन को सूपर स्मेल वस्ना रोड पकन फ्लवर्स एटो तेगा सूपर का स्मेल वस्ना चूँ पेंगटी एला बीदोड़ना इधे कटो फोर डिस्प्ले आईना इधे कटो लेदना वर्ष पड़ मल पाच पड़पो अंत रे पकल चूँ एला रूट बब्जर्व चीं रेप मल एपड़ो रूट ईजी फैंड अवट की दोहदपड़ी एडिक लास्ट 300 मीटर्स पैगा 280 मीटर्स वाव सूपर का देवस्था पुरातन देवस्था अब मल्ल दीद रीकंस्ट्रक्शन इतना चूं मन को मन इंटे दार देवस्था चूप्चर चला मंच स्वामी देवस्था को सायंत्र 6 गंटल को ओपन चस्ता बग्गु देवस्था आलोप सिनेमा अयिपोतुंदि मोबाइल चारजिंग अयिपोयिंदि पवर बैंक चारजिंग अयिपोयिंदि ई ऊरु ई पल्लेटूरुलो एवरु तेलियदु मनकि सरे एलागो वच्चां कदा 6 गंटल वरकु वेट चेद्दां मरि एंत टाइम इप्पुडु 5:30 अयिंदि इंका 1/2 अवर उंदि तप्पदु मरि फ्रेंड्स इप्पुडु मनमु कर्नाटक राष्ट्रं चिक्मंगलूर जिल्लालो बलनूर नेम सर्गे सर्गे तिरगट्लेदु इक्कड उन्नटुवंटि मार्कंडेय स्वामी देवस्थानंकि वच्चामो कांड्या अंटे चिन्न ग्रामं अदि ई ग्रामंलो भक्त कन्नप्प एप्पुडैते स्वामी शिवुनिकि सेव चेसाडो आ कालंलोने ई देवस्थानं निर्मिंचडं जरिगिंदि अनेदि इक्कडन्न ओक चरित्र पुराणमु इकड़े मल्ली देवस्था की रीकंस्ट्रक्शन चेसारु अंदुवल्ल ई विधंगा कलर मनमु चूडडं जरुगुतुंदि 45 अडुगुल एत्तु कलिगिन ध्वजस्तंभान्नि आ कालंलो प्रतिष्ठिंचडं अदि इप्पटिकि चेक्कु चेदरकुंडा उंडडं ई ध्वजस्तंभं योक्क प्रत्येकत ध्वजस्तंभानिकि मुंदर స్వామివారికి అఖండలం వెలిగించడానికి పూర్ణహృతిగా రాతితో చేసిన ఒక స్తంభాన్ని మనం చూడవచ్చు ఇక్కడ అఖండలం వెలిగించినట్లయితే స్వామివారి ఎదురుగా చూడడం జరుగుతుంది ఇక్కడ ఇంకో విషయం ఏమంటే దేవస్థానంకి మనం లోపలికి వెళ్ళేటప్పుడు గర్భగుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు రెండు ఏనుగులు మనకి స్వాగతం చెప్తా ఉంటాయి చూడండి అది ఏ కాలం నాటివి అనేది నునుప్రాయ వాడారు నేను చెప్పాను కదా ఇందాక ఇంతకు ముందు వీడియోలో చెప్పాను చెప్పినట్లో శృంగేరిలో కాని తర్వాత వచ్చేసిన బేలూరులో కాని చెప్పినట్లుగా నునుప్రాయ వాడడం కాని జరిగింది
అలనాటి కళాకృతులను వారు ఈ స్వాగతం చెప్తున్న ఏనుగుల కింద మల్చడం జరిగింది. అంటే ద్వారపాలకులుగా కాకుండా ముందర వచ్చే ఈ ఐరావతంలో స్వాగతం చెప్తా ఉన్నారు. తర్వాత చూడండి, ఈ దేవాలయానికి అప్పట్లోనే భక్తులు ఎక్కువగా వచ్చారన్నమాట. అంటే శివ భక్త కన్నప్ప శివుణ్ణి ఎప్పుడైతే భక్త కన్నప్ప ఆధ్వర్యంలో శివునికి ఇక్కడ అగస్త్య మహర్షి దేవాలయంలో దేవాలయం ఆ కాలంలో స్థాపించి అగస్త్య మహర్షి ప్రాణప్రతిష్ఠ చేశాడు ఈ శివుని విగ్రహానికి అని ఇక్కడ ఉన్నటువంటి స్టోరీ. పక్కన భద్రావతి నది వెళ్తా ఉంది. ఈ దేవస్థానానికి వెనక భాగంలో అంటే జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలో భద్రావతి నది వెళ్తూ ఉంది. ఆ నదికి భక్త కన్నప్ప ఇక్కడ ఉండి రోజు పూజ చేస్తూ స్వామివారిని ఆరాధించేవాడు కాబట్టి ఈ దేవస్థాన ఈ పక్కనుండే నదికి భద్రావతి నది అని పేరు వచ్చింది. ఇక్కడ చూడండి, భక్తులు ఎక్కువై అలసట వచ్చింది అనుకోండి, అప్పుడు కూర్చోవడానికి ఆ కాలంలోనే నిర్మించిన రాతి సోఫా సీట్లా కనిపిస్తున్నాయి చూడాలండి. ఆ విధంగా కూర్చోవడానికి మలిచారు. ద్వారపాలకులుగా కొంతమంది దేవతా విగ్రహాలు కనబడుతున్నాయి. అహోబిలంలో ఎవరైతే జనమేజయులు ఉన్నారో ఆ విధంగా ఇక్కడ విష్ణుమూర్తి తర్వాత వచ్చేసిన సరస్వతీదేవి వీళ్ళిద్దరు కనపడడం జరుగుతూ ఉంది. మనకి వాళ్ళు స్వాగతం చెప్తూ దేవస్థానంలోకి రండి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ దేవస్థానానికి తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకి కొత్తగా కనపడడం జరుగుతూ ఉంది. అంటే రీకన్స్ట్రక్షన్ అంటే ఎక్కడైతే దెబ్బతిన్నాయో అవన్నిటిని మళ్ళీ కట్టడం జరిగిందనమాట. ఈ దేవాలయంలోనే అంటే చిన్న విగ్రహం పెట్టేసి భక్త కన్నప్ప రోజు స్వామివారిని పూజ చేస్తూ తర్వాత వచ్చేసి అక్కడ ఉన్నటువంటి నదిలో స్నానం ఆచరిస్తూ ఉన్నాడు అన్నమాట. కొన్ని రోజుల తర్వాత అలా చేయంగా స్వామివారు సరిగ్గా పలకలేదని ఒకరోజు కంట్లో నీరు వస్తున్నాయనేసిందును తన రెండు కాళ్ళు తన ఒక కళ్ళు పీకేసి స్వామివారికి పెట్టడం జరిగింది. అప్పుడు స్వామి ప్రత్యక్షమై తన భక్తికి మెచ్చి ఇక్కడ ఒక చిన్న శిలగా ఉద్భవించాడన్నమాట. ఆ శిలకి అగస్త మహర్షి కాలంలో ప్రాణప్రతిష్ఠ చేశారనేది ఇక్కడ ఇంకో భక్తులు చెప్పుకుంటున్నటువంటి స్టోరీ. అక్కడ చూసారా, ఇక్కడ మెయిన్ దేవాలయంలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏమంటే బియ్యం ఉన్నదా అంటే మడి మనం ఒడ్లు పండుతా చూసారా, ఆ పండిండే ఒట్టు వచ్చేసిందను వాళ్ళు పంటకు గుర్తుగా స్వామివారికి మొదట ఎవరైతే పండిస్తారో ఆ పంట గుర్తుగా ఇలా ఒడ్లు వచ్చేసిందో ద్వారానికి ఏదైతే ఒక ద్వారంలా ఇది దూరానికి చెప్తారు కదండి ఆ పూల మాల ఎలా వేస్తారో అలా ఒడ్లు ఒక మాలధారణగా పూలహారంగా చెక్కడం జరిగింది. మొత్తానికైతే మనకి పైన చూసారా ఎంత పెద్ద పెద్ద బండరాళ్ళని ఇక్కడ పైకప్పుగా వాడడం, ఇంత ధ్వజ ఇవి చూసారా ఎంత పెద్ద పెద్ద రాతి స్తంభాలని దేవాలయం పైన నిలబడడానికి ఇక్కడ మలచడం చేశారు. తర్వాత వచ్చేసిన ఈ దేవస్థానం వాళ్ళు ఈ గ్రానైట్ బండలు పరిపించి నునుపు చేశారు. చూడండి, విష్ణుమూర్తి కానీ శివుడు కానీ ఎక్కువ నేను దేవాలయాలు చూసింది వీళ్ళే అబ్జర్వ్ చేసింది. నెమలి ఈ గోడల మీద దేవాలయంలో ఉన్న రాతి స్తంభాల మీద ఈ చిరునామాలు చెక్కడం జరిగింది. మీరు చూస్తున్నారు స్వామివారిని, నంది విగ్రహంకి ఎదురుగా స్వామివారు ఉండటం. ఇక్కడ చూడండి, అమ్మవారి విగ్రహం ఉంది. తర్వాత వచ్చేసిందను గోడలపై అంటే ఈ స్తంభాల మీద వరాహస్వామి అవతారంలో ఒక దేవుడు మనకు దర్శనమిస్తున్నాడు. ఆ కాలంలో శివుడు ఇలా దర్శనమివ్వడం అనేది ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. చూడండి, ఈ దేవస్థానంలో మనకి పర్మిషన్ ఇవ్వడమే చాలా గొప్ప, ఎందుకంటే ఇక్కడ మనల్ని ఇంకో రకంగా చూస్తున్నారు, ఏందయ్యా ఇక్కడ వచ్చి తీసుకుంటారు మీరు షూటింగ్ అనేసి. వాటెవర్ ఇట్ వాళ్ళు ఏదనుకున్నా పర్వాలేదు, మనకి పర్మిషన్ ఇచ్చారు. ఇంత పురాతన దేవాలయంలో భక్త కన్నప్ప కాలంలో
మనకి పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా అరుదు. మీరు చూస్తున్నారు ద్వారపాలకులుగా నిలబడినారు చూసారా, ఇక్కడ ఉన్నటువంటి శివుడే అన్నమాట. శివుడు నాట్యం చేసేటప్పుడు రెండు భంగిమల్లో ఉన్నటువంటి విగ్రహాలను ఆ కాలంలో అగస్త్య మహర్షి విగ్రహాన్ని శివుని విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఈ విగ్రహాలను నాట్యం చేసేటప్పుడు శివుడు ఎలా ఉంటాడు అనేసి ఆయన దివ్య దృష్టితో చూసి ఈ విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకా తర్వాత శివునికి అత్యంత ఇష్టమైన దేవతగా ఇష్టసఖిగా పార్వతీదేవిని మనం ఇక్కడ చూడవచ్చు. సాయంత్రం 6 గంటలకి అవుతుంది కాబట్టి వెలుతురు సరిగ్గా లేకపోవడం బాధాకరం. ఇక్కడ చూసే మనం శివుని చూసే మరుక్షణంలో ఎడం వైపున వినాయకుడు, కుడి వైపున వచ్చేసిన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఇక్కడ చూడండి వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి. మనకి ఏ దేవస్థానంలో అయినా మన స్వాగతం పలికేది మొదట వినాయకుడు, తర్వాత వచ్చేసిన సుబ్రహ్మణ్య స్వామి. ఇవి మామూలుగా శివాలయంలో ఉండడం ప్రత్యేకత. ఇప్పుడు చూస్తున్నారు చూడండి శివుడు ఎలా కాలంలో శివుని విగ్రహం మధురానుభూతిగా చూడడం ఒక మధురానుభూతిగా అనిపిస్తుంది, మనకు చాలా సంతోషం వేస్తుంది. శివునికి ఆ రోజు భక్త కన్నప్ప తన కళ్ళును ఎలా పీకి పెట్టాడో ఇప్పుడు కూడా అలానే స్వామివారి తిరిగి కళ్ళు అట్లా పెట్టినట్లుగా చూపించడం జరుగుతుంది. చూడండి ఎలా ఉందో దేవస్థానము, మార్కండేయ స్వామి దేవస్థానము. చాలా సంతోషం వేస్తుంది మనకి పర్మిషన్ ఇవ్వడం కూడా. మళ్ళీ మళ్ళీ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప. ఇలాంటి పాత దేవాలయాల్లో మార్కండేయ స్వామి స్వామివారికి మంగళారతి ఇచ్చారు. ఇప్పుడు ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. ఓకే స్వామి. స్వామివారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. అలా నాటి విగ్రహం దేదీపమానంగా వెలగడం చాలా సంతోషకరం. భక్త కన్నప్ప ఎంత కష్టపడి స్వామిని పూజించాడో ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ ఈ దేవస్థానంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మృత్యుంజయ హోమం జరగడం, తర్వాత అనారోగ్య సమస్యలతో ఎవరన్నా వచ్చితే ఇక్కడికి వస్తే పక్కనే ఉన్న కన్నప్ప భద్రానదిలో, భక్త కన్నప్ప కదా అందుకనేసి భద్రానదిని పెట్టారంట, ఆ భద్రానదిలో స్నానం ఆచరించి ఈ దేవస్థానంలోకి వచ్చి ఈ దేవస్థానంలో ఉన్న స్వామివారు చెప్పినట్లుగా యజ్ఞం కానీ తర్వాత మళ్ళీ హోమం కానీ అలాంటివి చేస్తే ఆ సమస్యలు తొలగిపోతాయనేసి భక్తుల నమ్మకము. వీళ్ళు ఏ టైంలో వచ్చినప్పటికీ కూడా ఈ కార్యక్రమాలు అనేవి చేస్తారనేసి పూజారి గారు చెప్పడం జరుగుతుంది. చూడండి స్వామివారి విగ్రహం ఎలా వెలుగుతూ ఉందో. మరి స్వామివారు ఆలయ పూజారి గారు జస్ట్ మనకు చెప్పారు దేవస్థానం యొక్క స్టోరీ. శివరాత్రి రోజు దాదాపు 1 లక్ష మంది దాకా భక్తులు వస్తారంట. ఆ రోజు వచ్చేసిన స్వామివారికి కళ్యాణం జరగడము, అంటే ఉత్సవ విగ్రహాలు ఈ దేవాలయం చుట్టూ తిప్పడము. ఇక్కడే అంటే ఈ దేవాలయం ఒక పల్లి దగ్గర ఉంది, ఆ పల్లి చుట్టూ స్వామివారి విగ్రహాన్ని తిప్పి జాతరగా నిర్వహిస్తారంట. అదే రోజు అంటే ఆ మరుసటి రోజు తెల్లవారుజామున స్వామివారికి వివాహం జరపడము నిత్య అంటే అన్నదాన కార్యక్రమము ఆ రోజు జరుగుతుంది అనేసి స్వామివారికి ఈ ఇక్కడ పూజారి గారు చెప్పారు. దేవాలయానికి సంబంధించి కొద్దిగా చరిత్ర ఇక్కడ రాశారు. ఏ లాంగ్వేజ్ రాశారు చూద్దామన్నాడే, సంస్కృతంలో ఉండాలి.
పక్కా కన్నడలో ఉందబ్బా. ఇక్కడ ఏమైందంటే ఈ రాతలు కూడా తుడిపినాయి చూడండి, రాతలు కూడా తుడిపినాయి. ఒకటేమంటే ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు బాగా అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే చదవగలరు అనేసి మనకు అర్థమవుతా ఉంది. చూడండి, భక్త కన్నప్ప వచ్చేసిందను శివునికి హారతిస్తూ గంట కొట్టుతూ అనేది మా అదృశ్యాలు మనం చూడవచ్చు. వెనక భక్త కన్నప్ప వెనకాల వచ్చేసిన వృషభం ఉంది, ముందర నందీశ్వరుడు ఉన్నాడు. వాళ్ళ ముందర భక్త కన్నప్ప స్వామివారికి హారతిస్తూ ఉన్నాడు. ఆ దృశ్యాలు మొత్తం ఇక్కడ ఉన్న శిలాఫలకం మీద ఉండడం మనం చూడడం జరుగుతూ ఉంది. సో ఇంకో శిలాఫలకం చూడండి. ఇంకా ఇవి ఇలానే ఉన్నాయంటే అంటే ఇంకా పూర్తిగా తుడిపోకుండా ఎక్కడో పాడుపడిపోకుండా ఈ దేవస్థానం గుళ్ళో ఉండడం ఇంకా ప్రత్యేకతబ్బా. ఇది చదివితే తప్ప మనకు అర్థం కాదు ఏంటి ఏమి నేను స్టోరీ అయితే మనకు అర్థమవుతుంది అన్నమాట. చూడండి, నేను ఇంకా బ్లాక్ చేస్తున్నాను, బ్లాక్గా చూపిస్తున్నట్టే. మొత్తం సంస్కృతంలో ఉంది, ప్యూర్ కన్నడలో ఉన్నది. భక్త కన్నప్ప పక్క వచ్చే పక్కన ఈ పక్కన శివునికి పక్కన వచ్చేసిన భక్త కన్నప్ప శివుని ముందర ఉన్నాడు. తర్వాత మా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, వృషభం ఉంది, అవి రెండు చూపిస్తున్నారు. ఇవన్నీ శిలా శాసనాలు, ఆ కాలంలో దేవస్థానానికి సంబంధించిన శిలా శాసనాలు రాయడం జరిగింది. చదవడం కూడా కష్టమే, ఎందుకంటే ప్యూర్ లాంగ్వేజ్ ప్రాబ్లము. చూడండి మరి ఏ లాంగ్వేజ్లో ఉందో, చూడండి ఎలా ఉంది మరి లాంగ్వేజ్ కూడా. ఈ శాసనాలు చదివే వాళ్ళు ఉంటే మనకి ఇంకా ఈ దేవస్థానం గురించి మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ రావడం అనేది జరుగుతుంది. ఎడమవైపున వినాయక స్వామి దేవాలయం ఉంది, ఇక్కడ చూపించాం కదా, అక్కడ ఒక వాకిలి ఉంది కదా, అదే డోర్ ఉంది కదా, అది తీసుకొని వెళ్తే పక్కనే భద్రానది వెళ్తుంది అన్నమాట. అంటే అక్కడ స్నానం చేసి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు భక్తులు. మీరు చూడవచ్చు పురాతన దేవాలయం, శివుడు ఏ భంగిమల్లో ఉంటాడనేసి దేవస్థానం గోడల మీద శిల్పుల చేత విగ్రహాలుగా చెక్కించడం జరిగింది. అది చూడవచ్చు. గోపురం వచ్చేసిన తర్వాత వచ్చి మళ్ళీ కట్టారనుకుంటా, అందుకనే పెయింటింగ్ అంతా వేశారు. చూడండి ఎలా ఉందో దేవస్థానం. ఈవినింగ్ టైంలో సాయంత్రం వేళల్లో దేవస్థానానికి వస్తే ఆ మనసుకు వచ్చే ఆ ఆనందం వేరుగా కనిపిస్తుంది మనకి. అక్కడ ఒక బావి కనబడుతుంది, ఆ బావిలో నుంచి నీరు తెస్తారనుకుంటా స్వామివారికి అభిషేకం చేయడానికి, తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలకి ఉపయోగించడానికి ఈ బావిలో నీరు ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇంతకుముందు మనం రెండు మూడు దేవాలయాల్లో చూసినప్పటికి కూడా ఆ బావిలో నీరే వాడుతున్నారు. ఇంకా దగ్గర పోతే కరెక్ట్ 100% కర్మం అయిపోయింది. అదేమంటే చూడండి, అక్కడ తాడు కూడా వేశారనమాట, ప్రజెంట్ తాడు ఇప్పుడే ఆ తాడు, అది ఆ తాడు వేయడం వల్ల ఇంక కన్ఫర్మ్ అయిపోయింది స్వామివారిది అనేసిందను. అంటే ఆ నీళ్ళు స్వామివారికే వాడతారని. ఇది యజ్ఞశాల, అనారోగ్య సమస్యలకి ఏమన్నా బాగలేకుండా ఉంటే ఇక్కడ స్వామివారి దయతో ఆలయ పూజారులు యజ్ఞం చేస్తారు. ఈ యజ్ఞశాలలో కూర్చొని ఇక్కడ మనకు కనిపిస్తున్న దేవాలయం జగన్నాథ స్వామి దేవాలయం. ఆలయంలోకి మనం ఎంటర్ అయినప్పుడు వెంటనే ఈ ఎడమ వైపున వచ్చేసిన వినాయకుని దేవాలయం, కుడివైపున వచ్చేసిందను జగన్నాథ స్వామి దేవాలయం రావడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఎదురుగా మనకి మహాశివుని యొక్క దేవాలయం రావడము మనం చూడవచ్చు. అంటే మహాశివుడు అంటే మార్కండేయ స్వామి అన్నమాట. శివుడు వివిధ కాలాల్లో వివిధ రూపాలతో భక్తులకు దర్శనం ఇచ్చాడనేది అనాదిగా నుంచి వస్తున్న ఆచారం. అది ఎన్నో పురాణాల్లో మనము విన్నాము, కొన్ని కొన్ని చిత్రాల ద్వారా చూసాం కూడా. ఆ దృశ్యాలే ఇక్కడ మనం దేవాలయ గోడల మీద ఉన్నాయి. మహాశివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వదిస్తున్నటువంటి విగ్రహాలు దేవాలయ గోడల మీద మనకి స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఆ దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. చూడండి, వర్షాలకు పడి నల్లగా అయిపోయినా కూడా చిక్కు చెదరకన్నా రాలింగ అలాగే నిలబడిపోయినాయి అన్నమాట. ఇట్లా అట్లా కరుసుకునేసినాయి, అవి అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ పక్కలు అంతే మామూలు అంతా. ఇది బా మొత్తానికి దేవాలయము. అటు సైడ్ కూడా శివుడు ఎలా అయితే నాట్యం చేశాడో ఆ నాట్య భంగిమలే మొత్తం ఈ దేవాలయ గోడల మీద అలాగే చెక్కారు. మొత్తానికి మార్కండేయ స్వామి దేవస్థానం
ఈ విధంగా మనం చివరగా గోపురం నుంచి పైనుంచి కిందకి చూపిస్తూ దేవస్థానాన్ని ఐరావతములు గాని స్వామివారిని గాని చివర అంశంలో చూపించడం జరిగింది।